ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎవరి ప్రాణాలు వారు ఇంట్లో ఉండి కాపాడుకుంటూ క్షేమంగా ఉంటున్న నేపథ్యంలో వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ తమ ఆరోగ్యం లెక్క చేయకుండా అనేక సేవలు అందిస్తున్నటువంటి పారిశుద్ధ సిబ్బంది సేవలకు మనమందరం కూడా ఈ సమాజం కూడా కృతజ్ఞతా భావం ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మేడే సందర్భంగా గౌరవనీయులు గాదం రాజయ్య గారు నిన్న పదవీ విరమణ పొందిన సందర్భంగా మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి ఘనమైనటువంటి సన్మానం చేసి పారిశుద్ధ్య సిబ్బంది కార్మికుడే ఈ గ్రామానికి సమాజానికి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ముఖ్యమైనటువంటి ఒక సేవకుడు అనేటువంటి సందేశాన్ని సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు సామాజిక దూరాన్ని పాటిస్తూ సామాజిక దూరం ద్వారా అందరూ కలిసి ఉండొచ్చు, వ్యక్తిగత భద్రతను శుభ్రతను కూడా పాటించి ఉండొచ్చు అనేటువంటి విధానానికి ఒక ఉదాహరణగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా సిబ్బందికి గ్రామ పంచాయతీ సిబ్బందికి మరి కార్మికులందరికీ కూడా ఈరోజు భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి వారే సామాజిక బాధ్యత వహిస్తూ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సంఘటితంగా ఒకే ఆలోచనతోటి మనందరం క్షేమంగా ఉండాలి, సమాజాన్ని క్షేమంగా ఉంచాలనేటువంటి ఒక గురుతరమైనటువంటి నిర్ణయం చేత ముందుకు సాగితే తప్పకుండా ఏ ఫలితాన్నైనా సాధించడానికి అవకాశం ఉంటుంది, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు యూత్ అసోసియేషన్ హమీద్ నేతృత్వంలో వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా భోజనాన్ని అందించి అదేవిధంగా స్థానిక పోలీస్ సిబ్బంది వారికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా సేవానేతను చాటుకునే యువత తప్పకుండా పెద్దల పట్ల గౌరవాన్ని చాటే విధంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికుని యొక్క ఘనమైనటువంటి సన్మానంలో పాత్రలు కావడం వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి అందరం కూడా ఈ కరోనా మహమ్మారి కానీ ఈ జాతీయ విపత్తు లాంటి సమాజాన్ని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మనందరం అన్నిటికీ అతీతంగా సంఘటితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పారిశుద్ధ్య కార్మికుల యొక్క సేవలు చాలా ప్రశంసనీయమైనటువంటివి, అవి ఎవరు ఎలా ఉన్నా కాలం రీతులు ఎలా ఉన్నా వారు మాత్రము వీధుల పంటి తర్వాత ఇతర రహదారుల వెంట ప్రతి ఇంటా కూడా శుభ్రత ఉండాలని ఆకాంక్షించి తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అనుక్షణం పరిశ్రమించేటువంటి వారి సేవల్ని మనందరం గుర్తించాలి, వారికి నిజమైన గౌరవాన్ని ప్రజలు ఇవ్వాలి, వారిని అందరినీ కూడా మనం ప్రోత్సహించే విధంగా వారికి ఆదరణ కల్పించాలని కోరుతూ కార్మికుల యొక్క శ్రమను గుర్తించాలి, కార్మికులకు గౌరవం ఇవ్వాలి, కార్మికుల యొక్క సేవల్ని మనం గుర్తించాలి, అందుకు వారు కృతజ్ఞతగా మనందరం కూడా వారిని అభినందించాలని కోరుతూ మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.